ఒక మనిషి ఉంటాడు, ఫస్ట్ సముద్రం దగ్గర పోయి నిలబడతాడు. సముద్రంతో డైరెక్ట్ అంటాడు, మంచిగా ఉన్నావు నువ్వు అని పోయి తాగుతాడు నీళ్ళు. ఏ మంచిలేవు నువ్వు, నువ్వు ఉప్పగున్నావు, నువ్వు ఉప్పగుండకుండా ఇంకెంత మంచిగా ఉంటుంటేవి, నువ్వు నచ్చుతలేవు నాకు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే కాకరకాయ దగ్గర పోయి మస్తున్నావు నువ్వు, గ్రీన్ హైలైట్ అంటే ఖుషి అవుతుంది. తర్వాత కొంతసేపు అయినాక తిని చూస్తాడు, చేదున్నావు నువ్వు, వేస్ట్ ఉన్నావు, నచ్చుతలేవు నాకు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. థర్డ్ డే రోజా పువ్వు చెట్టు ఉంటుంది కదా, ఇప్పుడు మంచినే ఉన్నావు కానీ ముళ్ళు లేకుండా ఇంకా హైలైట్ ఉంటుంటివా అని అక్కడ నుంచి వస్తాను, అది ఫుల్ బాధపడుతుంది. నెక్స్ట్ డే ఏం చేస్తాయి అంటే మూడు కలిసి ఆయన దగ్గరకు వస్తాయి. నువ్వు మాలో అన్ని లోపాలు చూస్తున్నావు కదా, లోపాలు కాకుండా మాలో ఉన్న మంచిని చూసింటే నువ్వు ఇంకెంత మంచిగా ఉంటుంటివి, నువ్వు మస్తు బేకారు ఉన్నావు అని అంటే. అందట్లో మంచిని చూడడం అలవాటు చేసుకోవాలి, వాళ్ళలో ఉన్న పాజిటివ్ చూడాలి, కానీ నెగిటివ్ చూడాలంటే ప్రతి మనిషిలో ఏదో ఒక లిమిటేషన్ ఉంటుంది. నోబడీస్ పర్ఫెక్ట్ అని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా,